ఎవరైనా సరే తాను చాలా కృషి చేస్తున్నానని తన కష్టానికి తగినంత గుర్తింపు రాలేదని అనిపిస్తే అప్పుడు తమను తాము ఎలా మోటివేట్ చేసుకోవాలి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో నేను పఠించుకోను నా పని నేను చేసుకోవాలి రోజు రోజుకి నేను ఇంకా మెరుగవ్వాలి అనుకునే స్థితికి ఎలా రావాలి వారు చేసిన కృషికి తగిన గుర్తింపు ఆశించిన స్థాయిలో రాలేదు అనుకునే వాళ్లకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి ఇవి రెండూ కూడా విపరీతాలే ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను అంటే కుదరదు ముఖ్యంగా మీరు వ్యాపారంలో ఉన్నప్పుడు నేను పట్టించుకోను అంటే గనక మీరు దివాలా తీసినట్లే అదే సమయంలో నేను చేస్తున్న కృషికి సరైన ఫలితం రావట్లేదు అనుకుంటే గనక దిస్ చాలా మంది ఈ విధంగానే భావిస్తారని నేను అనుకుంటున్నాను నేననేది మీ ఉద్దేశంలో మీరు చాలా గొప్పగా పనిచేస్తూ ఉండొచ్చు కానీ ప్రపంచం కూడా అది గుర్తించాలి మీరు చేస్తున్న పని విలువైనదని ఇతరులు గ్రహించాలి అప్పుడే దానికి గుర్తింపు వస్తుంది మీకు విలువైనదని అనిపిస్తే మీరు చేయండి అప్పుడు వేరే వాళ్ళ గుర్తింపు గురించి పట్టించుకోకండి కానీ మీరు చేసేది వాళ్ళకు ఉపయోగపడుతుంటే మనం ఇది అర్థం చేసుకోవాలి మీరు చేస్తున్న పని గొప్పదవడం వల్ల కాదు మీరు చేస్తున్న పని వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి అబ్బో ఇది అద్భుతంగా ఉంది అంటారు కాబట్టి నేను వాళ్లను పట్టించుకోను అనడం సరైనది కాదు కానీ ఇతరులు మిమ్మల్ని గుర్తిస్తున్నారా లేదా అనేది ఆ సమయంలో వారికి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అది మీరు ఎలాంటి పనిని ఎంచుకుంటున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలి చెప్పనా చూడండి ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు ఓ ఆయన యోగి ఒక మార్మికుడు అంటున్నారు వాళ్ళకు నా గురించి యోగినా మార్మికుడునా అన్నది ఏమీ తెలీదు అసలు యోగి అంటే ఏమిటో మార్మికుడు అంటే ఏంటో కూడా తెలీదు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ గుర్తిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతున్నారు నేను ఇవే మాటలు ముప్పై ఐదు సంవత్సరాలుగా చెప్తున్నాను ఎవరో వాటి గురించి ఏమీ ఆలోచించలేదు ఇప్పుడు ఎక్కడో అమెరికాలో ఉన్న ప్రజలు చప్పట్లు కొడుతున్నారు అందుకని ఇక్కడ ప్రజలు కూడా చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు అంతేనా ఈ గుర్తింపు నాకు పెద్ద విషయం కాదు ఏదో ఒక రోజున ప్రజలు నిజంగానే యోగిగా ఉండడం అంటే ఏమిటో తెలుసుకుని అలా అవ్వాలని ప్రభావితం అయితే అది అద్భుతం అలా ప్రభావితమైన ప్రజలు చాలామందే ఉన్నారనుకోండి కానీ నేను చెప్పేది ఏంటంటే నా చుట్టూ ఉన్న ప్రజలు నా కుటుంబంతో సహా ఒకవేళ నేను ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నట్లయితే నేను యోగిని అన్న విషయాన్ని వాళ్ళు ఏ విధంగానూ పట్టించుకుని ఉండేవారు కాదు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు ఆయన ఒక గొప్ప యోగి అంటున్నారు వాళ్ళెవరికి అసలు ఒక యోగి అంటే ఏమిటో తెలియనే తెలీదు వాళ్ళకి ఏమీ తెలియదు చాలామంది నా వల్ల వాళ్లకు ఉపయోగం ఉందని తెలుసుకున్నారు అందుకని గుర్తింపు ఉంది ఇది మనం అర్థం చేసుకోవాలి ప్రజలు నా అసలు స్వభావాన్ని గుర్తించడం లేదు నా వల్ల వాళ్ళకి ఉన్న ఉపయోగాన్ని మాత్రమే గుర్తిస్తున్నారు గుర్తింపు ఆ భాగానికి మాత్రమే నా స్వభావం ఏమిటి అన్నది ఏదో కొద్ది మంది మాత్రమే దాన్ని గుర్తించగలరు మిగిలిన వారికి అసలు ఏంటో కూడా తెలియదు అదేం పర్వాలేదు అని చాలా అందంగా చెప్పారు అనిపిస్తుంది ఒకవేళ నేను అది మా భాషలో ఇక్కడున్న వారికి చెప్పాల్సి వస్తే మీ భాష ఇక్కడ వాడకండి మీ ముందు ఉపయోగించదగిన భాషే వాడతాను నేననేది మీ పని మీరు చేస్తూ ఉండండి ఏదో ఒకరోజు ప్రజలు అది వాళ్ళ జీవితాలకు ఎలా ఉపయోగపడుతుందో గ్రహిస్తారు ఆయన సమయం వచ్చినట్లుగానే ప్రజలు ఆయనకు చప్పట్లు కొట్టినట్లుగానే మీ సమయం కూడా వస్తుంది మీరందరూ ప్రపంచం మీ గురించి ఏం ఆలోచిస్తుంది అని చింతించకండి మీరు చేస్తున్నది చేసుకుంటూ వెళ్ళండి నేను సరిగానే చెప్పానంటారా అది మీరు అర్థం చేసుకున్నది నేనేం చెప్తున్నానంటే ఒకవేళ మీరు చేస్తున్న పని మీ ఆనందానికి చిహ్నం అయితే గుర్తింపు వచ్చినా రాకపోయినా అది పెద్ద విషయం కాదు మీ ఆనందాన్ని వ్యక్తపరచుకోవడం కోసం మీకు అవకాశం దొరికింది మీ జీవితాలనే మీరు కనుక చూసుకుంటే మీరు ఆనందం కోసం వెతుక్కునే క్షణాల్లో ఉన్న నాణ్యత ఎటువంటిది మీ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు ఆ క్షణాల నాణ్యత ఎటువంటిది అది మీరు గమనిస్తే మీ సంతోషాన్ని మీ ఆనందాన్ని వ్యక్తపరిచే క్షణాలే మీ జీవితంలో అద్భుతమైన క్షణాలు ఒకవేళ మీరు చేస్తున్న పని మీ సంతోషాన్ని వ్యక్తపరిచేలాగా ఉంటే మీరు పనిచేసే క్షణాలే ఉత్తమమైనవి